సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భక్తిపీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. ఈ వారం పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రేక్షకులకు శుభాశీస్సులతో నవంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి వారఫలాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం చంద్రుడు రేవతి నక్షత్రం నుంచి ఆర్ద్ర నక్షత్రం వరకు సంచారాన్ని కలిగి ఉన్నాడు. రవి వృశ్చిక రాశి యందు, కుజుడు తులారాశి యందు, గురుడు ధనురాశి యందు, అలాగే రాహు మిథునంలో, కేతువు ధనురాశిలో, శని ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు వృశ్చిక రాశి యందు, బుధుడు తులారాశి యందు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి కలిగినటువంటి వారంలో మకర రాశి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1-2 పాదాలు. వీరికి కొంతవరకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి, ఆర్థికంగా పరిపుష్టిని పొందుతారు, కానీ మానసిక ఆరోగ్య హానిని సూచిస్తూ ఉన్నది. రాహుగ్రహ ప్రభావం చేత కొంతవరకు కూడా వీరు ప్రతి విషయాన్ని 1-2 మార్లుగా ఆలోచన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సూచిస్తున్నది. పనిచేసే చోట్ల ఆచితూచి వ్యవహరించాలి, మాటతీరును సరిగ్గా పెట్టుకోకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధన విషయంలో అశ్రద్ధ వహించడం అనేటువంటిది కూడదు అని చెప్పుకోవచ్చు. వీరు కొంతవరకు ఏలినాడి శని ప్రభావం చేత సోమరులుగా ఉండేటువంటి అవకాశం, ఆ బద్ధకాన్ని విడిచిపెట్టినటువంటి వారి కర్మయోగాన్ని సక్రమంగా ఫాలో అయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకు కలిసి వచ్చేటువంటి సమయం తప్పకుండా కూడా పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి కూడా అనుకూలించే విధంగా ఉన్నది. విదేశ యానాన్ని కోరేటువంటి వారికి కూడా కొంతవరకు 80% వరకు కూడా సక్సెస్ని చూస్తారు. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి వారికి శుభసూచకంగా ఉంది. గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి తప్పకుండా కూడా గ్రీన్ కార్డులో సౌలభ్యాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. వ్యాపార లావాదేవీలు చేసేటువంటి వారు, ఫైనాన్స్కి సంబంధించి చేసేటువంటి వారు జాగ్రత్త వహించండి. కొంతవరకు రుణగ్రస్తులయ్యేటువంటి సూచనగా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇచ్చేటువంటి ధనం తిరిగి రానటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతిని తీసుకుని వస్తాయి. రాజకీయ నాయకులు సామాన్య ఫలితాన్ని అనుభవిస్తారు. చలనచిత్ర రంగంలో కానీ, కళాకారులు కానీ, అదేవిధంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కొంతవరకు అనుకూలించేటువంటి సమయం. నూతన నటీటట్లకు కొత్తదైనటువంటి ఏదైనా ప్రాజెక్టులో అవకాశం లభిస్తుంది. మొత్తం మీద వీరికి తూర్పు దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది. ఊదారంగు, ఎరటి వస్త్రధారణ అనుకూలం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల ఉండేటువంటి సమస్త దోషాలని నివృత్తి చేసుకుంటారు. అదేవిధంగా 4 వీరికి అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్రా మీకుండేటువంటి డౌట్లని కిందన తెలియజేస్తే వాటి వివరణ మేము తెలియజేస్తాం. ధన్యవాదాలు.